నమస్కారం. జ్యోతిష్ శాస్త్ర పాఠానికి స్వాగతం. గత వారం మనం చెప్పుకున్నటువంటి పాఠంలో ద్వాదశ భావాల గురించి నేర్చుకున్నాం. అందులో లగ్నం, లగ్నమును అనుసరించి లగ్నాన్ని తనుస్థానము అంట, లగ్నం నుంచి రెండవ భావాన్ని కుటుంబస్థానము, మూడవ భావాన్ని కనిష్ట భ్రాతస్థానము, నాలుగవ భావాన్ని సుఖస్థానము లేక విద్యాస్థానము అంట, ఐదవ భావాన్ని సంతాన స్థానము, ఆరవ భావాన్ని రుణ రోగ శత్రుస్థానము రిపుస్థానము అంట, ఏడవ భావాన్ని కడత్రస్థానము, ఎనిమిదవ భావాన్ని వియోగస్థానము, తొమ్మిదవ భావాన్ని భాగ్యస్థానము, పదవ భావాన్ని కర్మస్థానము, పదకొండవ భావాన్ని లాభస్థానము, పన్నెండవ భావాన్ని వ్యయస్థానము అంట. ఇది గత వారం మనం తెలుసుకున్న విషయాలు. అందులో ముఖ్యాంశాలుగా చూసినట్టయితే విద్యకు సంబంధించి తెలుసుకోవడానికి, పరిశీలించడానికి విద్యను సహజ కారకత్వం ఏదంటే బుధుడు సహజ కారకుడు, ఆధిపత్య కారకు నాలుగవ ఇంటి అధిపతి, ఉద్యోగానికి శని లేక సూర్యుడు, చిన్న ఉద్యోగానికి శని, పెద్ద ఉద్యోగానికి అయితే అధికారంతో కూడుకున్నటువంటి ఉద్యోగానికైతే సూర్యుడు, చూసేటటువంటి భావం దశమాధిపతి, వివాహానికి శుక్రుడు సప్తమాధిపతి, సంతానమునకు గురువు పంచమాధిపతి, గృహానికి కుజుడు చతుర్థాధిపతి, వాహనమునకు శుక్రుడు చతుర్థాధిపతి. ఈ విషయాలన్నీ గత వారం మనం నేర్చుకున్నాం. ఇవాళ పాఠంలో కొన్ని విశేషమైన అంశాల గురించి మనం నేర్చుకున్నాం. ఇవాళ త్రికోణ స్థానం అనగా ఏమి, కేంద్ర స్థానము, యోగకారకుడు, కేంద్రాధిపత్య దోషము మరియు గ్రహాల యొక్క దృష్టి గురించి మనం నేర్చుకుందాం. మన పూర్వజన్మ పుణ్యాన్ని సూచించే స్థానాలు ద్వాదశ స్థానాలను చెప్పుకున్నాం. ద్వాదశ స్థానాలు పుణ్యాన్ని సూచిస్తాయి. మనం చెప్పుకున్నట్టుగా కారకుడు సంస్కారాన్ని సూచిస్తాడు, అధిపతి పూర్వజన్మ పుణ్యాన్ని సూచిస్తాడు. అంటే 12 భావాలు కూడా మనకు పుణ్యాన్ని సూచిస్తాయి. మనం ఈ జన్మనందు మనతో పాటు తీసుకొచ్చిన పుణ్యాలు ఏంటి, అది ఏ విధమైన విషయాలకు సంబంధించిన పుణ్యం అనేది మనం చూడొచ్చు. ఇక్కడ పుణ్యాన్ని రెండు భాగాలు చేస్తాం, రెండుగా వర్గీకరిస్తాం. ఒకటి, ఆ వచ్చినటువంటి పుణ్యం యొక్క క్వాలిటీని బట్టి, దాని యొక్క ప్రమాణాన్ని బట్టి రెండుగా వర్గీకరిస్తాం. మనం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. ఏదైనా ఫలాన్ని ఆశించి చేసే కర్మలు, ఏ విధమైనటువంటి ఫలాన్ని ఆశించకుండా కేవలం కర్తవ్య కర్మలుగా చేసుకున్నటువంటి పుణ్యం పని ఈ రెండు ఉంటాయి. మనం ఏదైనా ఒక పని జరగాలనుకోండి, నాకు ధనం కావాలి సత్యనారాయణ చేద్దాం, లేదా వివాహం కావాలి స్వయంవర పార్వతీ మంత్ర పురం చేద్దాం, లేదా ఒక ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యం బాగలేదు సుదర్శన హోమం చేద్దాం, అంటే ఏదైనా కోరికలతో చేయబోయే పనులు అన్నమాట. ఇది ఏదైనా ఫలాన్ని ఆశించి చేసేవి అనమాట. ఏ విధమైన ఫలాన్ని ఆశించకుండా చేసేవి కొన్ని కర్మలు ఉంటాయి. ఇంకొకరు బాగుండాలని కోరుకోవడం, మనం నిత్య నైమిత్తిక కర్మలు చేయడం, సంధ్యావనం చేయడం, దానికి ఈ విధమైన ఫలం వస్తుందని చేయడం మన కర్తవ్యంగా చేస్తాం. మనిషికి ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి, దాన్ని పరిపాలించడం, దీనికి వచ్చేటటువంటి పుణ్యం. ఇలాగ రెండు భాగాలుగా వర్గీకరించడం జరుగుతుంది. త్రికోణ స్థానము లేక లక్ష్మీ స్థానములు అంటాము. ఇది ద్వాదశ స్థానాలలో లగ్న స్థానం, పంచమ స్థానము, నవమ స్థానము, దీనిని త్రికోణ స్థానము అంటాం. ఈ యొక్క మూడు భావాలు కూడా గత జన్మలో మనం ఏ విధమైన ఫలాన్ని ఆశించకుండా కేవలం మనం కర్తవ్యంగా భావించిన పనులకు వచ్చిన ఫలాన్ని ఈ భావాలు సూచిస్తాయి. 1, 5, 9 మనం ఏ విధంగా ఫలము ఆశించాం, అలాంటి పుణ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫలాన్ని సూచించే భావాలు ఉంటే 1, 5, 9 కేంద్ర స్థానాలు అన్నట్టయితే ఫలాన్ని ఆశించి చేసే పనుల ద్వారా వచ్చినటువంటి పుణ్య ఫలము.
ఫలాన్ని ఆశించి చేసినట్టయితే దానికి వచ్చేటటువంటి పుణ్యఫలం మనకు శారీరకమైన ఆనందాన్ని ఇస్తుంది. ఏ విధంగా అయినా ఫలాన్ని ఆశించకుండా కేవలం మన కర్తవ్యం అనుకుని చేసుకున్నటువంటి పుణ్యాలకు ఫలం మానసిక సంతోషము, సంతృప్తి, శాంతి, ఆనందము, ఆధ్యాత్మ సాధన మొదలైనటువంటి ఫలాలు లభిస్తాయి. కేంద్రస్థానం చూడండి, లగ్నం. ఇప్పుడు మనకు సుఖం మానసికంగా అనుభవించాలన్నా, శారీరకంగా అనుభవించాలన్నా సాధనము మన దేహమే కాబట్టి లగ్నము రెండింటికి చెందుతుంది. లగ్నము చతుర్థము అంటే సుఖస్థానం, నా ఇల్లు, నా భోగ వస్తువులు, నా వాహనము. ఏడవ ఇల్లు నా భార్య లేక నా భర్త. పదవ ఇల్లు నా అధికారము, నా రాజ్యము, నా కర్తవ్యము, నా సుఖము. ఇవన్నీ కూడా ఐషారామమైనటువంటి జీవనాన్ని, భోగాన్ని తెలిపే స్థానాలు అన్నమాట. ఒకటి నేను, పంచమస్థానం నా వివేకము, నా వివేక ప్రజ్ఞ, పూర్వజన్మ పుణ్యము. తొమ్మిది ధర్మస్థానము, పితృస్థానము, భాగ్యస్థానము. ఇవన్నీ కూడా మానసికంగా సంతోషం ఇచ్చేవన్నమాట. ఈ విధంగా పుణ్యాన్ని రెండుగా వర్గీకరించవచ్చు. అదేవిధంగా పాపాన్ని కూడా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి అత్యుత్కటమైన పాపము, రెండవది సామాన్య పాపం. సామాన్య పాపం అంటే తక్కువ పాపం చేయడం. అంటే పాపంలో కూడా ఎక్కువ తక్కువ అనే ప్రమాణాలు ఉంటాయి కాబట్టి తక్కువ పాపం చేసినవి సూచించే స్థానాలను సామాన్య పాప స్థానాలు అంట. అత్యుత్కటమైనవి చాలా పెద్దవి అంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి. మద్యపానం చేసామనుకోండి, మద్యాన్నపానం చేయడం మంచిది కాదు, అది ఒక చెడు అలవాటు, దానివల్ల మన సంస్కారం పాడవుతుంది. సో మద్యపానం చేయడం సామాన్యమైనటువంటి పాపం. మద్యపానం చేసి ఇంకొకరికి ఇబ్బంది పెట్టామనుకోండి, అది అత్యుత్కటమైన పాపం కిందకు వస్తుంది. మనల్ని మనం నాశనం చేసుకోవడం సామాన్య పాపం కిందకు వస్తుంది. మనం నాశనం అవ్వడంతో పాటు ఇంకొకరిని ఇబ్బంది పెట్టామనుకోండి, ఇంకొకరిని నాశనం చేసామనుకోండి, శారీరకంగా కానీ మానసికంగా కానీ, దాన్ని అత్యుత్కటమైన పాపం అంట. సో దుష్టస్థానాలలో ఆరవ ఇల్లు, ఎనిమిదవ ఇల్లు అత్యుత్కటమైన పాపాన్ని సూచిస్తుంది. శారీరకమైన ఇబ్బందులు చతుర్షష్ఠ స్థానం సూచిస్తుంది. మానసిక ఇబ్బందులను అష్టమ స్థానం సూచిస్తుంది. మనకున్నటువంటి దురలవాట్లు, దుర్వ్యసనాలు, భోగాలు, కొన్నిటి భోగాలు ఇవన్నీ కూడా ద్వాదశ స్థానం సూచిస్తుంది. ద్వాదశ స్థానం సామాన్యమైనటువంటి పాపం. ఆరు ఎంటు ఆరు ఎనిమిది అనేది అత్యుత్కటమైన పాపము అంట. తర్వాత రెండు మూడు పదకొండు స్థానాలని తటస్థ స్థానాలు అంటాం. అవి మంచివి కాదు, చెడువు కాదు, దేంతో పాటు ఉంటే ఆ విధమైనటువంటి భావాల్ని కలిగి ఉంటాయి. ఇలాగా మనం మన యొక్క ద్వాదశ స్థానాలను వర్గీకరించవచ్చు. ఇందులో ఒక స్వారస్యం ఏంటంటే త్రికోణ స్థానాలు అయినటువంటి ఒకటి ఐదు తొమ్మిది చాలా బలంగా ఉన్నాయనుకోండి, ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఆటోమేటిక్గా బలహీనమవుతాయి. సో 159 హౌసెస్ డైరెక్ట్ ఇన్ఫర్స్లీ ప్రపోర్షనల్ టు 6812 హౌసెస్. అంటే ఒకటి మనం ఆరోగ్యం బాగుందనుకోండి రోగం ప్రబలదు, వివేకం బాగుందనుకోండి మనకు మానసిక ఇబ్బందులు తలెత్తవు, మనం ధార్మికంగా ఉన్నాము అనుకోండి దురలవాట్లు రావు. కాబట్టి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు చాలా బలంగా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు బలహీనంగా ఉంటాయి. దీనికి విపరీతంగా ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు చాలా బలంగా ఉన్నాయనుకోండి, ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు కూడా బలం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి నాలుగు, ఒకటి నేను, నాలుగు నా సుఖం, నా ఇల్లు, నా దర్జా, నా భోగ వస్తువులు, నా ఐషారామ జీవనం, వీటవన్నీ ఏమి చేస్తాయి, రోగాన్ని పెంచుతాయి. భోగం అనేది రోగాన్ని పెంచుతుంది. యోగం ఉంటే రోగం, యోగం ఉన్నట్టయితే భోగము, భోగం వచ్చిన తర్వాత రోగం. సో భోగము రోగానికి కారణమవుతుంది. ఏడు అనుబంధము, కామము, దానివల్ల మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. ఎనిమిదవ ఇల్లు సూచిస్తుంది ఎక్కువ ప్రేమ జరిగిందనుకోండి ఇష్టం పెరగడానికి, వియోగానికి కారణమవుతుంది. అధికారం, అధికారం ఉన్నదనుకోండి అది దానివల్ల దురలవాట్లు అన్నీ కూడా కారణమవుతాయి. కాబట్టి ఒకటి నాలుగు ఏడు ఏడు పన్నెండు పది స్థానాలు బలంగా ఉన్నట్లయితే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు బలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇది అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఈ యొక్క ద్వాదశ స్థానాలని, త్రికోణ స్థానాలు, కేంద్ర స్థానాలు, దుష్టస్థానాలు. దుష్టస్థానాలు మంచివి కావు, పూర్వజన్మ పాపాన్ని సూచిస్తాయి.
ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలకు సంబంధం వచ్చిన గ్రహాలు పూర్వజన్మలో పాపాన్ని సూచించడి గ్రహాలు అని మనం చెప్పవచ్చు. మరొక అంశం ఏంటంటే ఇందులో యోగకారకుడు. సో యోగకారకుడు అంటే యోగాన్ని ఇచ్చేవాడు. సో మనకు కేంద్ర స్థానాలు మన శారీరకమైన సుఖాన్ని అందించే స్థానాలు, కోణస్థానాలు మన మానసికంగా సంతృప్తిని అందించే స్థానాలు. ఇవి రెండూ బలంగా ఉన్నాయనుకోండి, ఇంకా ఆ జీవనం చాలా ఆనందకరంగానూ ఉంటుంది. సో మనకు కావలసినవన్నీ దొరికి మనం దాంతో తృప్తిగా ఉన్నామనుకోండి, ఇంకేం కావాలి? సో యోగకారకుడు అంటే ఈ రెండు విధములైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం. ఏదైనా ఒక గ్రహానికి జాతకంలో ఒక కేంద్రాధిపత్యము ఒక కోణస్థానం ఆధిపత్యము వచ్చిందనుకోండి, దాన్ని యోగకారకుడు అంటారు. మామూలుగా అన్ని గ్రహాలకు రెండు రెండు ఇళ్ళు ఉన్నాయి, సూర్యుడుకు చంద్రుడికి మినహా, వాళ్ళిద్దరికీ ఉండవు. మిగతా గ్రహాలనికి రెండు రెండు హౌసెస్ ఉన్నాయి. అందులో ఒక స్థానమేమో కేంద్ర స్థానమై ఇంకొక స్థానము కోణస్థానమైంది అనుకోండి, ఆ గ్రహము యోగకారకుడు అని పిలవడం జరుగుతుంది. ఆ గ్రహం అన్ని గ్రహాల కన్నా ఎక్కువ ఫలాన్ని అందిస్తుంది. మనకు శారీరమైనటువంటి అనుకూలత, మానసికమైనటువంటి ఆనందం రెండింటినీ కూడా అందిస్తుంది, దాన్ని యోగకారకుడు అంట. ఇలా కొన్ని లగ్నాలకు మాత్రమే యోగకారకుడు ఉంటుంది. దాన్ని చూద్దాం. ఉదాహరణకు మేషలగ్న జాతకాన్ని చూద్దాం. సో మేషలగ్నంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి యోగకారకుడు ఎవరవుతారు? సో మేషలగ్నం, మేషాన్ని లగ్నం చేద్దాం. సో లగ్నానికి తర్వాత అష్టమ స్థానానికి రెండు స్థానాలకు అధిపతి ఎవరవుతారంటే కుజుడు అవుతాడు. లగ్న అష్టమ స్థానాలకు కుజుడు. సో లగ్నము త్రికోణ స్థానమే, బట్ ఎనిమిదవ ఇల్లు కేంద్ర స్థానం కాదు, దుష్ట స్థానం అయింది. కాబట్టి కుజుడు యోగకారకుడు కాలేడు. నెక్స్ట్ శుక్రుడు. శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. సో సప్తమ స్థానము కేంద్ర స్థానమే కానీ ద్వితీయ స్థానము కోణస్థానము కాదు. సో కాబట్టి శుక్రుడు కూడా యోగకారకుడు కాలేడు. తర్వాత బుధుడు చూసినట్టయితే తృతీయ షష్టాధిపతి వృషభలగ్నం, ఈ యొక్క మేషలగ్నానికి మూడవ ఇల్లు ఆరవ ఇల్లు రెండూ కూడా కేంద్ర కోణస్థానాలు కావు. ఇక చంద్రుడు సూర్యుడికి ఒక్కొక్క ఇల్లే ఉంది కాబట్టి వాళ్ళు ఈ యొక్క దీంట్లో పాల్గొనలేరు. ఇక గురువు తొమ్మిది పన్నెండు ఇళ్లకు అధిపతి, కాబట్టి తొమ్మిదో ఇల్లు కోణస్థానమే కానీ పన్నెండో ఇల్లు కేంద్ర స్థానం కాదు. తర్వాత శని పది పదకొండో ఇంటికి అధిపతి. సో పదో ఇల్లు కేంద్ర స్థానమే కానీ పదకొండో ఇల్లు కోణస్థానం కాదు. కాబట్టి మేషలగ్న జాతకులకు ఎవరూ కూడా యోగకారకులు లేరు. వృషభలగ్నం తీసుకుందాం. సో వృషభలగ్నం తీసుకున్నట్టయితే లగ్న షష్టాస్థానానికి శుక్రుడు అధిపతి. సో ఈ శుక్రుడు కూడా యోగకారకుడు కాలేడు. రెండవ ఇంటికి ఐదవ ఇంటికి అధిపతి బుధుడు. సో ఐదవ ఇల్లు త్రికోణ స్థానమే కానీ రెండవ ఇల్లు కేంద్ర స్థానం కాదు. కాబట్టి బుధుడు కూడా యోగకారకుడు కాలేడు. సూర్యుడు చంద్రుడికి ఒక్కొక్క ఇల్లే ఉంది కాబట్టి యోగకారకుడు కాలేడు. కుజుడు సప్తమ ద్వాదశాధిపతి వృషభలగ్నానికి. సో సప్తమ స్థానం కేంద్ర స్థానమే కాకపోతే పన్నెండవ స్థానం కోణస్థానం కాదు. ఎనిమిది పదకొండు ఇంటి అధిపతి గురు, రెండు కూడా కేంద్ర స్థానాలు కావు, కోణస్థానాలు కావు. ఇక వృషభలగ్నానికి శని తీసుకున్నట్టయితే తొమ్మిదవ ఇంటి అధిపతి, పదవ ఇంటి అధిపతి. సో తొమ్మిదవ ఇల్లు త్రికోణ స్థానము, పదవ ఇల్లు కేంద్ర స్థానము. కాబట్టి వృషభలగ్నానికి శని యోగకారకుడు అవుతాడు. ఎందుకంటే శనికి ఒక కేంద్ర స్థానము ఒక కోణస్థానము వచ్చింది కాబట్టి వృషభ లగ్నానికి శని యోగకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడు. అదేవిధంగా ఇంకొన్ని లగ్నాలు చూసామనుకోండి, తులాలగ్నం తీసుకోండి. సో తులాలగ్నం తీసుకున్నారంటే తులాలగ్నానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, సో నాలుగు ఐదు ఇళ్లకు అధిపతి శని అవుతాడు. నాలుగవ ఇల్లు కేంద్ర స్థానము, ఐదవ ఇల్లు కోణస్థానం. కాబట్టి చతుర్థ పంచమాధిపతులు శని అవుతాడు. కాబట్టి వృషభలగ్నానికి తర్వాత తులాలగ్నాలకు శని యోగకారకుడు అవుతాడు. సో వృషభలగ్నం తులాలగ్నం రెండూ కూడా శుక్రుడి యొక్క లగ్నాలు. సో శుక్రుడి యొక్క లగ్నాలకు శని యోగకారకుడు అవుతాడు. అదేవిధంగా శని యొక్క లగ్నాలు తీసుకోండి. సో శని మొదట కుంభలగ్నం తీసుకున్నాం. కుంభలగ్నం నుంచి లెక్కించినట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు. సో నాలుగవ ఇంటి అధిపతి కేంద్ర స్థానాధిపతి శుక్రుడు. ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. సో తొమ్మిదవ ఇంటి అధిపతి శుక్రుడు. సో నాలుగు తొమ్మిది.
సో నాలుగవ ఇల్లు కేంద్రము, తొమ్మిదవ ఇల్లు కోణం. సో కాబట్టి కుంభలగ్నానికి శుక్రుడు యోగకారకుడు అవుతాడు. అదేవిధంగా మకర లగ్నం తీసుకోండి. సో మకర లగ్నానికి ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఐదవ ఇంటి అధిపతి శుక్రుడు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదవ ఇంటి అధిపతి శుక్రుడు. ఈ యొక్క ఇక్కడ వేసినటువంటివన్నీ కూడా గ్రహాలు, స్వక్షేత్రాలు. ఇందులో ఆ గ్రహం ఉంది అని కాదు. సో గ్రహం ఉండడం అవసరం లేదు. అది ఈ ఎవరి ఇల్లు తెలుపడానికి మాత్రమే ఈ గ్రహాల పేర్లు రాశాను. ఇవి రెండు శుక్రుడి ఇల్లు తెలియడానికే. కాబట్టి ఇక్కడ శుక్రుడు ఉంటేనే యోగకారకుడేమో అని మీరు సమస్య చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క మకర లగ్నానికి పంచమ దశమాధిపతి శుక్రుడు. కాబట్టి ఈ యొక్క మకర లగ్నానికి శుక్రుడు యోగకారకుడు. ఒక విషయం చూసినట్టయితే శని లగ్నాలకు శుక్రుడు యోగకారకుడు, శుక్రలగ్నాలకు శని యోగకారకుడు అవుతాడు. ఇంకా రెండు లగ్నాలు ఉన్నాయి. ఈ యొక్క సింహ కర్కాటక లగ్నాలు. కర్కాటక లగ్నం తీసుకోండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఐదవ ఇంటి అధిపతి కుజుడు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. పదవ ఇంటి అధిపతి కూడా కుజుడే. సో పంచమ దశమాధిపతి. సో పంచమస్థానం త్రికోణస్థానం, దశమస్థానం కేంద్రస్థానం. సో చంద్రు యొక్క కర్క లగ్నానికి కుజుడు యోగకారకుడు అవుతాడు. అదేవిధంగా సింహలగ్నం. సింహలగ్నానికి ఒకటి, రెండు, మూడు, నాలుగు. నాలుగవ ఇంటి అధిపతి కుజుడు. ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది. తొమ్మిదవ ఇంటి అధిపతి కుజుడు. సో నాలుగు, తొమ్మిది ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు కాబట్టి ఒక కేంద్రస్థానము, ఒక కోణస్థానము వచ్చింది. కాబట్టి సింహలగ్నానికి కుజుడు యోగకారకుడు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే వృషభము మరియు తులాలగ్నాలకు శని యోగకారకుడు. తర్వాత వృషభము మళ్ళీ సారీ ఇక్కడ మకరము మరియు కుంభలగ్నములకు, ఇక్కడ మారినది, ఇక్కడ మకరము మరియు కుంభలగ్నములకు అని రాసుకోవడం మంచిది. ఒక్క నిమిషం. మకరము మరియు సో కుంభలగ్నములకు శుక్రుడు యోగకారకుడు. తర్వాత కర్కం, కర్కాటకము మరియు సింహలగ్నములకు కుజుడు యోగకారకుడు. సో వృషభము మరియు తులాలగ్నములకు శని, మకరము మరియు కుంభలగ్నములకు శుక్రుడు, కర్కాటకము మరియు సింహలగ్నములకు కుజుడు యోగకారకుడు అవుతాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అన్ని లగ్నములకు ఉండవు, కొన్ని లగ్న ఆరు, ఈ ఆరు లగ్నములకు మాత్రమే యోగకారకులు ఉంటారు. తరువాత విషయం శుభగ్రహాలు, అశుభగ్రహాలు. అశుభగ్రహాలన్నా పాపగ్రహాలన్నా ఒకటి. సో శుభగ్రహాలు పాపగ్రహాలు అంటే ఏంటి? సో శుభగ్రహాలు అన్నట్టయితే శుభాన్ని సూచించే గ్రహాలు. పాపగ్రహాలంటే పాప విషయాల్ని సూచించే గ్రహాలనే, కానీ ఆ గ్రహాలు పాపిష్టివని కావు. ఇక్కడ శుభగ్రహాలు అన్నట్టయితే గురువు, శుక్రుడు ఎప్పుడూ కూడా శుభగ్రహాలు అవుతాయి. తర్వాత శుభగ్రహములతో చేరినటువంటి బుధుడు, శుభగ్రహములతో ఉన్నటువంటి బుధుడు. బుధుడికి ఒక నియమం ఉంటుంది. బుధుడు శుభగ్రహాలతో ఉంటే మాత్రం శుభగ్రహం, పాపగ్రహాలతో ఉంటే పాపగ్రహం. ఇవి రెండూ కాకుండా బుధుడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా బుధుడు పాపగ్రహమే అవుతుంది. బుధుడు ఒంటరిగా ఉన్నా, బుధుడు పాపగ్రహములతో ఉన్నా కూడా పాపగ్రహమే. ఇలా కాకుండా శుభగ్రహాలతోనే ఉన్నాడు అనుకోండి, బుధుడు శుభగ్రహమే అవుతుంది. బుధుడితో పాటు ఒక శుభగ్రహం, ఒక పాపగ్రహం ఉందనుకోండి, అప్పుడు కూడా శుభగ్రహమే అవుతుంది. ఎందుకంటే శుభగ్రహంతో ఉన్నాడు కదా. ఒక్క శుభగ్రహం ఉన్నా బుధుడు శుభగ్రహం అయిపోతుంది. అదే శుభగ్రహాలు లేకున్నా, బుధుడు ఒంటరిగా ఒకే రాశిలో ఉన్నా, అప్పుడు బుధుడు పాపగ్రహం అవుతుంది. తర్వాత వృద్ధి చంద్రుడు. సో పూర్ణచంద్రుడు అంటే మనకు పున్నమి నాడు చంద్రుడు. వృద్ధి చంద్రుడు అంటే వెలుగు ఉన్నటువంటి చంద్రుడు. సో చంద్రుడికి వెలుగు ఉండాలి. వెలుగున్నటువంటి చంద్రుడు శుభగ్రహం, వెలుగు లేనటువంటి చంద్రుడు పాపగ్రహం. మనకు వెలుగు ఎప్పుడు ఉంటుంది? శుక్లపక్ష అమావాస్య తరువాత శుక్లపక్ష పంచమి నుండి వెలుగు పెరుగుతూ వెళ్తుంది. శుక్లపక్ష పంచమి నుండి కృష్ణ పుణ్య పౌర్ణమి తర్వాత కూడా ఐదు రోజులు కృష్ణపక్ష పంచమి వరకు కూడా చంద్రుడికి వెలుగు ఉంటుంది. ఈ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళకి చంద్రుడు శుభగ్రహం అవుతుంది. అలా కాకుండా కృష్ణపక్ష పంచమి నుండి అంటే పౌర్ణమి తర్వాత ఐదు రోజుల తర్వాత కృష్ణపక్షమే పంచమి నుండి
అమావాస్య తర్వాత ఒక 5 రోజులు, శుక్లపక్షమే పంచమి వరకు చంద్రుడికి వెలుగు ఉండదు. కాబట్టి ఆ సమయంలో పుట్టిన వాడికి చంద్రుడు పాపగ్రహం. సో శుభగ్రహాలు ఇంకోసారి చెప్తాను, గురువు, శుక్రుడు, శుభగ్రహములతో చేరినటువంటి బుధుడు, వృద్ధి చంద్రుడు శుభగ్రహాలు. పాపగ్రహములు ఎవరు అవుతారంటే కుజుడు, శని, రాహువు, కేతువు. పాపగ్రహములతో చేరినటువంటి బుధుడు, క్షీణచంద్రుడు పాపగ్రహాలు అవుతాయి. సూర్యుడు క్రూరగ్రహము అంటాం, అంటే అది శుభగ్రహము కాదు పాపగ్రహము కాదు. రాజున్నాడు అనుకోండి, రాజును పొగుడుతూ వెళ్ళినట్టయితే అతను ఎప్పుడు మీకు మంచి చేస్తూ ఉంటాడు. రాజుకు ఎదురెదిరిగా అనుకోండి, శిక్షిస్తాడు. కాబట్టి మంచిగా ఉంటే మంచి గ్రహం, చెడుగా ఉంటే చెడు గ్రహం, దాన్ని క్రూరగ్రహము అంటాం. సో క్రూర విషయాలను సూచించేటటువంటి గ్రహము, అంటే కానీ సూర్యుడు క్రూరుడు అని కాదు. సో ఇక్కడ శని పాపి, రాహుకేతువులు పాపులు అని అర్థం కాదు, అవి పాప విషయాలను సూచించేటటువంటి గ్రహాలు. సో ఇవి శుభగ్రహాలు పాపగ్రహాలుగా మనం చెప్పచ్చు. తర్వాత ఇంకొక విషయం, కేంద్రాధిపత్య దోషము. ఒక కేంద్రానికి 2 ఆధిపత్యాలు వచ్చాయనుకోండి, దాన్ని కేంద్రాధిపత్య దోషము అంటాం. ఒక శుభగ్రహానికి 2 ఆధిపత్యాలు ఎలా వస్తాయి చూసినట్టయితే, మనకు శుభగ్రహాలు ఉన్నవి 4. ఒకటి గురువు, శుక్రుడు, శుభగ్రహములతో చేరినటువంటి బుధుడు, పూర్ణచంద్రుడు. సో ఇందులో శుక్రుడు తీసేది, ఎందుకంటే శుక్రుడికి ఎప్పుడూ కూడా 2 కేంద్రాధిపత్యాలు రావు, ఏ లగ్నానికి రావు. వచ్చేవి ఎవరికి అంటే గురుగ్రహానికి, బుధగ్రహానికి వస్తాయి. ఒకవేళ బుధుడు శుభుడైతే కేంద్రాధిపత్య దోషం వస్తుంది. గురుగ్రహం ఎప్పుడూ శుభుడే కాబట్టి అతనికి వస్తుంది. ఎందుకు ఇలాగా అన్నట్టయితే, ఫస్ట్ మొదట కేంద్రాధిపత్యం ఎలా వస్తుందో తెలుసుకుందాం, తర్వాత ఎందుకు ఏమవుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు కన్యాలగ్నం తీసుకోండి. కన్యాలగ్నానికి బుధుడు అధిపతి, కన్యాలగ్నానికి గురువు సప్తమ దశమాధిపతి అవుతాడు. సప్తమ స్థానం కేంద్రస్థానం, దశమ స్థానం కేంద్రస్థానం. సో కన్యాలగ్నానికి గురువుకు 2 కేంద్రాధిపత్యాలు వచ్చాయి కాబట్టి కేంద్రాధిపత్య దోషానికి లోనవుతుంది. అదేవిధంగా మీరు ఇంకొక లగ్నం తీసుకోండి, కన్యాలగ్నం తీసుకో, అంటే ఈ కార్నర్ హౌసెస్సే మీరు లగ్నంగా తీసుకున్నట్టయితే మీకు కేంద్రాధిపత్య దోషం ఉన్న గ్రహాలు తెలుస్తాయి. కన్యాలగ్నం తీసుకుంటే గురుగ్రహానికి చతుర్థ సప్తమాధిపతి అవుతాడు, కాబట్టి కేంద్రాధిపత్య దోషం వస్తుంది. అంటే బుధుడి యొక్క లగ్నాలకు గురువుకు కేంద్రాధిపత్య దోషం వస్తుంది. అదే గురు లగ్నాలు తీసుకున్నాను అనుకోండి, సో ధనుర్లగ్నం తీసుకున్నట్టయితే బుధుడికి సప్తమ దశమాధిపతి అవుతాడు, కాబట్టి కేంద్రాధిపత్య దోషం వస్తుంది. అదేవిధంగా మీనలగ్నం తీసుకున్నట్టయితే చతుర్థ సప్తమాధిపతి, రెండు కూడా కేంద్రస్థానాలు, కాబట్టి కేంద్రాధిపత్య దోషం వస్తుంది. మనం చూసినట్టయితే మిథున కన్యాలగ్నాలకు గురువు కేంద్రాధిపత్య దోషం వస్తుంది, ధనుస్సు మీనలగ్నాలకు బుధుడు కేంద్రాధిపత్య దోషం వస్తుంది. సో ఈ కేంద్రాధిపత్య దోషం రావడం వల్ల ఏం జరుగుతుంది? మామూలుగా శుభగ్రహాలంటే ఏంటి? శుభ విషయాలని సూచించే గ్రహాలు, అంటే మంచి పుణ్యాన్ని ఇస్తాయి, మంచి ఫలితాన్ని ఇస్తాయి. అదే కేంద్రాధిపత్య దోషం వచ్చిందనుకోండి, అది మంచి ఫలితాలను ఇవ్వవు, అట్లాంటి చెడు ఫలితాలు కూడా ఇవ్వవు. అంటే మంచిది ఇవ్వాలి కానీ ఇవ్వదు, దాన్ని మనం ఏమంటాం? కేంద్రాధిపత్య దోషం అంటాం. ఎందుకు అలా ఇవ్వవు అన్నట్టయితే ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు, అతని ఇంట్లో ఒక చిన్న నామకరణం జరుగుతుంది. దేశాల్లో ఉన్నటువంటి పండితులను, ఋషులను, సన్యాసులను అందరినీ స్వాగతిస్తారు, అందరూ వస్తారు, ఒక్క ఋషి మాత్రం రాడు. అందరూ వచ్చారంటే స్థానం, ఆ స్థానంలో ఉన్నవాళ్ళు చెప్పారు, ఒక్కరు తప్ప అందరూ వచ్చారండి. ఎవరతను? ఇలా ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడు అండి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఎక్కడికి రాడు అంట. సో అలాంటి వారిని మనం చూడాలి, చాలా గొప్పగా గొప్ప వ్యక్తి అని చెప్పేసి వెళ్ళి వెళ్ళి సన్మానం చేసి ధనకనక వస్తు వాహనాదులు అతనికి సమర్పించి వస్తారు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక ఫంక్షన్ జరుగుతుంది, మళ్ళీ అందరిని ఇన్వైట్ చేస్తారు. వీళ్ళు గతంలో సంవత్సరం ఎవరినైతే ఇన్వైట్ చేసి రాలేదో, ఎవరికైతే సన్మానం చేసి ఉంటారో అతను కూడా వస్తాడు. అంటే పండితులకు, పెద్దవాళ్లకు కూడా సన్మానం చేసామనుకోండి, అహంకారం పెరిగిపోతుంది, వాళ్ళ యొక్క సాధన నశిస్తుంది. పాతకాలంలో అయితే చాలా, ఒక పండితుడిని నాశనం చేయాలంటే సన్మానం చేసేవాడు, ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకుంటున్న వాళ్ళు కూడా చూసాం మనం. అంటే
మంచిగా మంచి విషయం మంచి దారిలో వెళ్ళేవాడికి పేరు ప్రఖ్యాతులు సన్మానాలు ఏం చేస్తాయంటే చెడు చేస్తాయి. కాబట్టి శుభగ్రహాలకు కేంద్రాధిపత్యం అంటే ఏంటి? సుఖభోగాలు. శుభగ్రహాలు సుఖభోగాలు సూచించనుకోండి, మనిషిని అధఃపాతాళానికి తోసిస్తాయి. కాబట్టి శుభగ్రహాలకు కేంద్రాధిపత్యం రాకూడదు. సో మిథున కన్యాలగ్నాలకు గురువు కేంద్రాధిపత్యం దోషం వస్తుంది. దోషం వచ్చిందనుకోండి బలహీనమవుతుంది, అంటే మంచి ఇవ్వాలి ఇవ్వదు, అలానే చెడు కూడా ఇవ్వదు. ధనుర్మీన లగ్నాలకి బుధుడికి కేంద్రాధిపత్య దోషం వస్తుంది, కాబట్టి ఆ లగ్నాలకు బుధుడు వీక్ అయిపోతాడు. ఇది కేంద్రాధిపత్య దోషానికి సంబంధించిన విషయం. ఇంకొక ముఖ్యమైన ఘట్టం, దీనికి ముందు గ్రహాలకు గల సంబంధం ఏంటి అన్నట్టయితే ఆ గ్రహాల యొక్క సంబంధంలోనే వస్తాయన్నమాట. గ్రహాలు దృష్టి. సో గ్రహాలకు మూడు రకాల సంబంధాలు ఉంటాయి. అది ఒకటి స్థాన సంబంధము అంటాం. మూడు రకాల సంబంధాలు, ఒకటి స్థాన సంబంధము, రెండవది సంయోగ సంబంధము, మూడవది దృష్టి సంబంధము అంటాం. స్థాన సంబంధము అంటే ఏంటి? ఇప్పుడు మన నేను ఒక ఉదాహరణతో దీన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక విశ్వవిఖ్యాతిగాంచినటువంటి ఒక పెద్ద పండితుడు ఉన్నాడు, నోబెల్ బహుమతి కూడా అందుకున్నాడు. అతను మా ఇంటికి ఎదురుగా ఉన్నాడు అనుకోండి. నేను ఎవరికైతే చెప్పుకోవాలంటే మీరు ఎక్కడున్నారంటే ఇలా నోబెల్ బహుమతి ఉన్న ఒక వచ్చింది కదండి, వారింటి ఎదురుగానే ఉన్నానండి, గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా ఇంటి ఎదురుగా అతను ఉన్నాడు అని. ఒకవేళ ప్రతిరోజు నేను మార్నింగ్ వాక్లో అతనితో పాటు వెళ్ళాననుకోండి, ఇంకా ఎక్కువ గొప్పగా చెప్పుకోవచ్చు. మా ఇంటి ఎదురుగా ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఇంకా ఎక్కువ గొప్ప ఏంటి, నేను ప్రతిరోజు అతనితో వాకింగ్ చేస్తాను. ఎక్కడైనా టీవీలో కనపడ్డా అనుకోండి, ఇతనితో నేను రోజు వాకింగ్ చేస్తానండి అని చెప్తాను. నేను వారింట్లోనే ఉన్నాననుకోండి, వారింట్లోనే ఒక వ్యక్తి అయ్యో, వారితో పాటే ఎప్పుడూ ఉన్నాననుకోండి, ఇంకా గొప్పగా చెప్పుకుంటాను. అదే నేను వాళ్ళతోనే అతను మా ఇంటి వాళ్ళింట్లోనే నేను ఉంటున్నాను, ఇంకా ఎక్కువ ఫేమస్ కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అంటే ఇంటి ఎదురుగా ఉండడానికి, ప్రతిరోజు అతని కలిసి వాకింగ్ వెళ్ళడానికి, అతనితోనూ ఉండడానికి వాళ్ళటువంటి గొప్ప అనేది ఏ విధంగా మనకు డిఫరెన్స్ తెలుస్తుందో అదేవిధంగా ఒక గ్రహం ఇంకొక గ్రహాన్ని చూడటంలోనూ, ఎదురుగా ఉండడంలోనూ, ఒక గ్రహం ఇంకొక గ్రహంతో కలిసి ఉండడంలోనూ, ఒక గ్రహం ఇంకొక ఇంటి స్థానం లోపల ఉండడంలోనూ అదే రకమైనటువంటి అనుభవాన్ని చేకూరుస్తుంది. శుభ సంబంధము ఉన్నాం అనుకోండి, ఒక గ్రహాన్ని శుభగ్రహం చూడడం, ఒక గ్రహం శుభగ్రహంతోనే కలిసి ఉండడం, ఒక గ్రహం శుభ స్థానంలోనే ఉండడం, కేంద్ర కోణ స్థానాలు శుభస్థానాలు. ఆ ఇంట్లో ఒక శుభగ్రహం ఉందనుకోండి ఇంకా ఎక్కువ గొప్ప, అంటే ఎక్కువ ఫలాన్ని అందిస్తుంది. సో దృష్టి అనేది తక్కువ అందిస్తుంది, కలిసి ఉండడం కొద్ది ఎక్కువ, దానికన్నా ఎక్కువ అంటే శుభస్థానంలో ఉండడం. దీనికి వ్యతిరేకంగా పాప సంబంధము అంట, అంటే పాపగ్రహం చూడడం. ఇంటి ఎదురుగా ఒక పెద్ద చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, రోజు అతని మొహం చూడాలి. సో వాళ్ళింటికి మనం ఎదురుగా ఉన్నాము అని సిగ్గుపడతాం. అదే వాడితో పాటు కలిసి మనం వాకింగ్కి వెళ్ళామనుకోండి ఇంకా ఎక్కువ సిగ్గుపడాలి, అందరూ కూడా మనం తిట్టుకుంటారు అతనితో పాటు వాకింగ్కి వెళ్తున్నాడు. వారింట్లోనే ఉన్నామనుకోండి ఇంకా ఎక్కువ సిగ్గుపడాల్సి వస్తుంది. ఇలాగే ఒక పాపగ్రహం చూడడం, ఒక పాపగ్రహంతో కలిసి ఉండడం, ఒక పాపస్థానాలైనటువంటి దుష్ట స్థానాలు 6, 8, 12 అని చెప్పాం కదా, ఆ ఇళ్లలోనే ఉండడం, ఇవి ఇంకా ఎక్కువ ఫలాన్ని సంబంధాన్ని చేకూరుస్తాయి. తక్కువ సంబంధం, ఎక్కువ సంబంధం, ఇంకా ఎక్కువ సంబంధం. స్థాన సంబంధం అంటే మనం దుష్ట స్థానంలో ఉంటే పాప సంబంధం, కేంద్ర కోణ స్థానంలో ఉంటే శుభ సంబంధం. సంయోగ సంబంధం అంటే శుభగ్రహాలతో కలిసి ఉంటే మంచి సంబంధం, పాపగ్రహాలతో కలిసి ఉంటే చెడు సంబంధం. దృష్టి సంబంధము, సో దృష్టి సంబంధం అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ మూడో కాన్సెప్ట్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ దృష్టి సంబంధం అంటే ఏంటంటే ప్రతి ఒక్క గ్రహము కూడా తానున్న చోటు నుంచి 7వ ఇంటిని లేక 7వ ఇంటిలో ఉన్నటువంటి గ్రహాన్ని చూస్తుంది. రియాలిటీలో కూడా ఇంతే, మన ఎదురుగా ఒక మంచివాడు ఉన్నాడనుకోండి మనం అతన్ని చూస్తాం, అతను మనం చూస్తాడు. సో మన ఎదురుగా అతను ఉన్నాడు అనుకోండి మనకు అతను కనిపిస్తాడు, అతనికి మనం కనిపిస్తాం, ఎదురెదురుగా చూసుకోవడం. సో ఎదురెదురుగా చూసుకోవడం అంటే ఏంటంటే ఈ వృత్తాకారంలో గ్రహాలు తిరుగుతుంటాయి కాబట్టి ఎదురుగా అంటే ఆపోజిట్ హౌస్, 180 డిగ్రీలు అంటాం. దాన్ని మనం లెక్కించేటప్పుడు
ఏడవ ఇంటి కింద లంకిస్తాం. ఏడవ ఇల్లు, ఏడవ దృష్టి అంటే అర్థం ఏంటంటే ఎదురుగా ఉన్నటువంటి దృష్టి. ప్రతి గ్రహము కూడా తాను ఎదురుగా ఉన్నటువంటి గ్రహాన్ని కానీ భావాన్ని కానీ చూస్తుంది. దీన్ని దృష్టి అంటాం. కాకపోతే విశేషంగా కొన్ని గ్రహాలకి విశేష దృష్టిలు ఉంటాయి. ఇప్పుడు భూమి నుంచి అవతల వైపు ఉన్నటువంటి గ్రహాలు అంటే కుజుడు, గురువు, శని. ఈ గ్రహాలకు విశేషమైనటువంటి దృష్టి కూడా ఉంటుంది. సో కుజుడికి ఏడవ ఇంటి దృష్టితో పాటు తానున్న చోటి నుంచి నాలుగవ ఇంటిని, ఎనిమిదవ ఇంటిని కూడా చూస్తుంది. గురువుకు ఏడవ దృష్టితో పాటు తానున్న చోటి నుంచి ఐదవ ఇంటిని, తొమ్మిదవ ఇంటిని కూడా చూస్తుంది. శని ఏడవ దృష్టితో పాటు మూడవ ఇంటిని, పదవ ఇంటిని కూడా చూస్తుంది. దీన్ని విశేష దృష్టులు అంటారు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, అన్ని గ్రహాలు కూడా సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ మీకు దృష్టి చూస్తుంది. ఏదేని ఒక గ్రహం వక్రి అయ్యిందనుకోండి, అప్పుడు అపసవ్య దిశలో మీరు దృష్టి చూడాలి, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దృష్టిని చూడాల్సి ఉంటుంది. మామూలుగా సప్తమ స్థానం అంటే మీరు సవ్య దిశలో చూసినా అపసవ్య దిశలో చూసినా ఏం మారదు. ఏడవ ఇల్లు ఇటువైపు నుంచి లెక్కించినా అటువైపు నుంచి లెక్కించినా ఒకటే. గురువు విషయంలోనూ అంతే. ఐదవ ఇల్లు, ఐదవ దృష్టి, తొమ్మిదవ దృష్టి అంటే అపసవ్య దృష్టి అనుకోండి, ఐదు తొమ్మిది అవుతుంది, తొమ్మిది ఐదు అవుతుంది. కాకపోతే కుజుడు శని విషయంలో మాత్రం అపసవ్య దిశ మారిపోతుంది. కాబట్టి కుజుడు శని వక్రి అయ్యారనుకోండి, మీరు దాన్ని దృష్టి చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా సవ్య దిశలో చూడాలా అపసవ్య దిశలో చూడాలా అని చూడాలి. వక్రి అయినప్పుడు ఎప్పుడూ కూడా అపసవ్య దిశలోనే దృష్టిని చూడాల్సి ఉంటుంది. మనం ఉదాహరణలు కూడా చూద్దాం. ఇది దృష్టికి సంబంధించి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. మనం ఒక ఉదాహరణ చూసినట్టయితే మన రూల్ ఏంటి, ప్రతి ఒక్క గ్రహము కూడా తాను ఉన్న చోటి నుంచి ఏడవ ఇంటిలో ఉన్నటువంటి గ్రహాన్ని చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, సూర్యునితో పాటు కుజుడు, బుధుడు కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ కలిసి, అందరికీ ముగ్గురికి కూడా ఏడవ ఇంటి దృష్టి ఉంది కాబట్టి ఈ ముగ్గురూ కూడా ఏడవ ఇంటిని చూస్తారు. ఏడవ ఇంటి పైన తమ దృష్టి ఉంటుంది. ఇది మొదటగా తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క గ్రహము కూడా ఏడవ ఇంటి, తానున్న చోటు నుంచి ఏడవ ఇంటిని చూస్తుంది. సో సూర్యుడు ఈ యొక్క ఏడవ ఇంటి ఇల్లు అయినటువంటి ధనుస్సును చూస్తారు. కుజుడు, బుధుడు కూడా ఏడవ ఇంటి అయినటువంటి ధనుస్సును చూస్తారు. అందులో ఏదైనా గ్రహం ఉందనుకోండి, దాన్ని కూడా చూడడం జరుగుతుంది. తర్వాత సూర్యుడు, తర్వాత చంద్రుడు. చంద్రుడు కూడా తానున్న చోటి నుంచి ఏడవ ఇంటిని చూస్తుంది. చంద్రుడు ఇక్కడి నుంచి ఏడవ ఇల్లు ఇది అవుతుంది, ఏడవ ఇల్లు వృశ్చికం అవుతుంది. చంద్రుడు శనిని చూస్తున్నాడు, చంద్రుడు వృశ్చికాన్ని చూస్తున్నాడు. ఇక్కడి నుంచి ఒకటి రెండు చూడండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, చంద్రుడు కూడా ఏడవ ఇంటిని చూస్తున్నాడు. అదేవిధంగా చంద్రుడి తర్వాత శుక్రుడు, శుక్రుడు కూడా తానున్న చోటు నుంచి ఏడవ ఇంటిని చూస్తాడు. తరువాత కేతు, కేతు రాహువుని చూస్తాడు, రాహు కేతువుని చూస్తాడు. వీళ్ళిద్దరూ ఒక్కరినొక్కరు చూసుకుంటారు. శని కూడా చూడండి, చంద్రుడు శనిని చూస్తాడు, శని చంద్రుని చూస్తాడు. సో ఇద్దరు పరస్పరం ఒక్కరినొక్కరు చూసుకుంటారు. గురువు కూడా తానున్న చోటు నుంచి ఏడవ ఇంటిని చూస్తాడు. సో ఇలాగ అన్ని గ్రహాలు కూడా తాము ఉన్న చోటు నుంచి ఏడవ ఇంటిని చూస్తాయి, లేకపోతే ఏడవ ఇంటిలో ఉన్నటువంటి గ్రహాన్ని చూస్తాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. తరువాత ఏడవ దృష్టి అటుంచితే మిగతా కుజుడికి, గురువుకి, శనికి విశేషమైన దృష్టులు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మొదట కుజుడు తీసుకుందాం. కుజుడు తానున్న చోటు నుంచి ఏడవ ఇంటిని, తరువాత కుజుడికి నాలుగు ఏడు ఎనిమిది మూడు దృష్టులు ఉన్నాయి. సో ఏడవ ఇంటి దృష్టి వేశా, తర్వాత నాలుగవ ఇంటిని చూస్తాయి. సో కుజుడి నుంచి నాలుగవ ఇల్లు కన్యారాశి అవుతుంది, కన్యారాశిని, కన్యారాశిలో ఉన్నటువంటి గురువును చూస్తాడు. తర్వాత ఎనిమిదవ ఇంటి దృష్టి, తానున్న చోటు నుంచి ఎనిమిదవ ఇంటి చూస్తాడు. ఎనిమిదవ ఇల్లు లగ్నం అవుతుంది, లగ్నాన్ని కూడా చూస్తాడు. సో కుజుడు ఏడవ ఇంటి దృష్టి ద్వారా ధనుస్సు రాశిని, నాలుగవ ఇంటి దృష్టి ద్వారా గురుగ్రహాన్ని, తర్వాత కన్యారాశిని, ఎనిమిదవ ఇంటి దృష్టి ద్వారా
లగ్నాన్ని చూస్తాడు. ఇలాగా వేయచ్చు. తర్వాత ఇప్పుడు గురువుని చూద్దాం. గురువు తానున్న చోటు నుంచి 7వ ఇంటిని, తరువాత 5వ ఇంటిని, తరువాత 9వ ఇంటిని చూస్తాడు. సో గురువు లగ్నాన్ని చూస్తాడు, గురువు మీనరాశిని చూస్తాడు, గురువు వృషభ రాశిని, వృషభ రాశిలో ఉన్నటువంటి చంద్రుడిని గురువు చూస్తాడు. గురు దృష్టి దానిపైన ఉంటుంది. ఇక్కడ దృష్టి అనే విషయంలో శుభగ్రహం చూసిందా పాపగ్రహం చూసిందా అని మనకి వెరీ ఇంపార్టెంట్. గురువు శుభగ్రహం కాబట్టి మంచి అవుతుంది. కుజుడు పాపగ్రహము, శని పాపగ్రహం కాబట్టి పాపగ్రహ దృష్టిలు మంచివి కావు. వాటి ఫలాలు ఎక్కడా ఉంటాయనేది మన ఫలభాగంలో తెలుసుకుంటాం. సో ఇప్పుడు గురువు అయింది, తర్వాత శని. ఇక్కడ శని చూసినట్టయితే శని వక్ర చంద్రనాడు. సో వక్రగమనంలో బ్రాకెట్ వేశాం, లేకపోతే ఆర్ అని రాసి ఉంటుంది. శని వక్రిలో ఉంటే ఎలా చూడాలి అంటే రివర్స్ డైరెక్షన్లో ఇలా చూడాలి. మామూలుగా అయితే శనికి 3వ ఇంటి దృష్టి అంటే మకరం అవుతుంది, కానీ వక్రి అయింది కాబట్టి రివర్స్, 1, 2, 3 వెనక నుంచి మనం లెక్కించాలి. సో శని వెనుక నుంచి మనం లెక్కించినట్టయితే శని కన్యారాశిని, కన్యారాశిలో ఉన్నటువంటి గురువును చూస్తాడు. 7వ ఇంటి దృష్టి ద్వారా చంద్రుడిని చూస్తాడు. తర్వాత 10వ ఇంటి దృష్టి ద్వారా కుంభాన్ని లేక కుంభరాశిలో ఉన్నటువంటి కేతువుని చూస్తాడు. ఇలాగా మనం గ్రహ దృష్టిని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్కొక్క గ్రహాన్ని తీసుకున్నట్టయితే సూర్యుడు ఏ గ్రహాన్ని చూడడం లేదు. సో 7వ ఇంట్లో ఎవరు లేదు, సూర్యుడు ఏ గ్రహాన్ని చూడడం లేదు. ఒట్టి మనం గ్రహాలని తీసుకున్నట్టయితే సూర్యుడు, కుజుడు, బుధుడు ఏ గ్రహాన్ని చూడడం లేదు. గురువు కూడా 7వ ఇంట్లో ఎవరిని చూడడం లేదు. పంచమ దృష్టిలో పంచమ స్థానంలో కూడా లగ్నం ఉంది కాబట్టి ఇంకే గ్రహం లేదు. గురువు 9వ దృష్టి ద్వారా చంద్రుడు చూస్తున్నాడు. తరువాత ఇక శని. శని తృతీయ దృష్టి ద్వారా గురువును అపసవ్య దిశలో, 7వ దృష్టి ద్వారా చంద్రుడిని, 10వ దృష్టి ద్వారా కేతువును చూస్తున్నాడు. కుజుడు 4వ దృష్టి ద్వారా గురువును, 7వ దృష్టి ద్వారా ఎవరు లేరు, 8వ దృష్టిలో కూడా ఎవరు లేరు. సో దీన్ని ఏమంటాం, ఫార్వర్డ్ డైరెక్షన్ అంటాం. ఒక గ్రహం ఏ గ్రహాన్ని చూస్తోంది, సూర్యుడు ఏ గ్రహాన్ని చూస్తోంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రివర్స్ డైరెక్షన్లోనూ కావాలి. ఇప్పుడు మనం చూసింది ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే రివర్స్ డైరెక్షన్ అంటే సూర్యుడు ఏ గ్రహాన్ని చూస్తోంది అన్నది మనకు అవసరం లేదు, సూర్యుడిని ఏ గ్రహం చూస్తోందని కావాలి. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగతనం చేసేటప్పుడు నన్నెవరైనా చూస్తున్నారా అంటూ దొంగతనం చేస్తాడు. అదే పోలీస్ అయితే అతని వేరే వాళ్ళని చూస్తూ ఉంటాడు, అతన్ని ఎవరైనా చూస్తున్నారన్న భయంగా అతనికి ఉండదు. నాకెవరైనా కనపడతారా, నేను ఎవరిని చూడాలని వెళ్తుంటాడే, కానీ నన్నెవరైనా చూస్తారని పోలీసే ఇబ్బంది పడి. ఇక్కడ మనకు దొంగ ఏ విధంగా నన్నెవరైనా చూస్తారా అని చూస్తుంటాడో అదేవిధంగా ఒక గ్రహాన్ని వేరే ఏ గ్రహం చూస్తుంది అన్నది మనకి ఇక్కడ కావాలి. దీనే రివర్స్ డైరెక్షన్ అంట. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి చూద్దాం. ఇప్పుడు సూర్యుడు ఎవరినైనా చూడడం కాదు, సూర్యుడిని ఎవరినైనా చూస్తారా, ఆస్పెక్టెడ్ బై గ్రహముపై గల దృష్టి. ఇప్పుడు సూర్యుడిని ఎవరైనా చూస్తారా, ఇప్పుడు సూర్యుడిని ఎవరైనా చూడాలంటే 7వ ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, సూర్యుడిని చూస్తారు. సో ఇక్కడ 7వ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంకా విశేషంగా శని, గురువు, కుజుడు వాళ్ళకు విశేష దృష్టి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా చూస్తారా, సూర్యుడితో పాటే కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడేమి చూడడం. నెక్స్ట్ గురువు తీసుకోండి, గురువు ఏమైనా సూర్యుడు చూస్తాడా. సో గురువుని ఏమున్నాయి, గురువుకి 5, 7, 9 స్థానాలు ఉన్నాయి. ఈ 5, 7, 9 స్థానాల్లో ఏమైనా సూర్యుడు ఉన్నాడా లేదా చూడండి. లేకపోతే గురువు నుంచి సూర్యుడు ఎన్నో ఇంట్లో ఉన్నాడో చూడండి, గురువు నుంచి 7, 8, 9, 10 ఇంట్లో సూర్యుడు ఉన్నాడు. గురువుకు 5, 7, 9 దృష్టిలు ఉన్నాయి కాబట్టి 10వ దృష్టి లేదు కాబట్టి గురువు సూర్యుడిని చూడడు. ఇలాగనే చూడవచ్చు. లేకపోతే లెక్కించండి, 1, 2, 3, 4, 5 ఇంట్లో సూర్యుడు లేదు, 6, 7 ఇంట్లో సూర్యుడు లేదు, 8, 9 సూర్యుడు లేదు కాబట్టి గురువు చూడడం లేదు. నెక్స్ట్ శని. శని వక్రి ఉన్నాడు కాబట్టి 1, 2, 3 సూర్యుడు లేదు, 4, 5, 6, 7 సూర్యుడు లేదు, 8, 9, 10 సూర్యుడు లేదు. సో శని నుంచి 3, 7, 10 స్థానాల్లో సూర్యుడు లేదు కాబట్టి సూర్యుడిని ఎవరూ చూడడం లేదు. సూర్యుడిని ఎవరు ఎప్పుడైతే ఎవరో చూడరో, సూర్యుడితో పాటు కుజుడు బుధుడు కూడా ఉన్నారు కదా, వాళ్ళను కూడా ఎవరూ చూడడం లేదు. తరువాత చంద్రుడిని ఎవరైనా చూస్తున్నారు.
సో చంద్రుని ఎవరైనా చూడాలంటే ఏడవ ఇంట్లో ఎవరైనా ఉండాలి. సో ఏడవ ఇంట్లో శని ఉన్నాడు కదా, సో శని చంద్రుడిని చూస్తున్నాడు. ఒక పాపగ్రహం శని చంద్రుడిని చూస్తోంది. ఇంకెవరు చూస్తారు, కుజుడు చూస్తాడంటే కుజుడు నుంచి చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు నుంచి ఇట్లా లెక్క వేస్తే 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. కాబట్టి కుజుడేమీ చూడడు, ఎందుకంటే కుజుడికి ద్వాదశ దృష్టి అయితే లేదు. తర్వాత గురువు ఏమైనా చూస్తాడంటే గురువు నుంచి 7, 8, 9. కాబట్టి గురువు చూస్తున్నాడు అంటే చంద్రుడిని శని చూస్తున్నాడు, అదేవిధంగా గురువు కూడా చూస్తున్నాడు. శని సప్తమ దృష్టితో చూస్తున్నాడు, గురువు నవమ దృష్టితో చంద్రుడిని చూస్తున్నాడు. ఇంకా చంద్రుని వేరే ఏ గ్రహం కూడా చూడడం లేదు. అదేవిధంగా ఇంకా బుధుడు, కుజుడు, సూర్యుడిని ఎవరు చూడడం లేదు. ఇక తర్వాత గ్రహం గురువు, గురుగ్రహాన్ని ఎవరైనా చూస్తున్నారా? ఏడవ ఇంట్లో ఏ గ్రహము లేదు. శని వక్రీ ఉన్నాడు కాబట్టి శని నుంచి రివర్స్ ఆర్డర్లో 3వ ఇంట్లో గురువు ఉన్నాడు. కాబట్టి శని గురువును చూస్తున్నాడు. తర్వాత కుజుడు ఏమైనా చూస్తున్నాడు అంటే కుజుడి నుంచి 1, 2, 3, 4వ ఇంట్లో గురువు ఉన్నాడు. సో కుజుడికి 4వ దృష్టి ఉన్నది. కాబట్టి శనిని గురువును కుజుడు చూస్తున్నాడు. సో ఈ విధంగా మనం చెప్పచ్చు. అదేవిధంగా గురువు తర్వాత శనిని ఎవరైనా చూస్తున్నారా? సో శనికి 7వ ఇంట్లో ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడు చూస్తాడు. ఇంకా కుజుడు ఏమైనా చూస్తాడు? 1, 2, 3, 4, 5. కుజుడి నుంచి లెక్కేయండి, 1, 2, 3, 4, 5, 6. 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి కుజుడు చూడడు. గురువు నుంచి 1, 2, 3వ ఇంట్లో శని ఉన్నాడు, గురువు కూడా చూడడు. కాబట్టి శని ఏ గ్రహంతోనూ చూడబడటం లేదు. చూడడం వేరు, చూడబడటం వేరు. ఇక్కడ మనకు చూడబడటం కావాలి. నెక్స్ట్ రాహువుని ఎవరైనా చూస్తున్నారా? రాహువుని కేతు చూస్తాడు, కేతువుని రాహువు చూస్తారు. ఇది సర్వసాధారణం. కేతువును ఇంకేమైనా గ్రహాలు చూస్తున్నాయా? గురువు నుంచి కేతువు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కేతువు గురువు చేత చూడబడటం లేదు. కుజుడి నుంచి కేతువు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కేతువు కుజుడి చే చూడబడటం లేదు. శని నుంచి 10వ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి శని చే చూడబడుతున్నాడు, కేతువును శని చూస్తున్నాడు. ఈ విధంగా అన్ని గ్రహాలను కూడా ఏ గ్రహం చేత చూడబడుతోంది అని కావాలి. మనం జ్యోతిషంలో మనం ఫలం చెప్పుకునేటప్పుడు ఏ గ్రహం చేత చూడబడుతోందని కావాలి. ఈ గ్రహం దేని చూస్తోందని అవసరం లేదు, ఏ గ్రహం చేత చూడబడుతోంది అనేది మనకు ముఖ్యంగా ఇక్కడ కావాల్సి ఉంటుంది. ఇది ముఖ్యమైన విషయం. ఇంకొకసారి చెప్తాను, అన్ని గ్రహాలు తాను ఉన్న చోటు నుంచి 7వ ఇంటిని చూస్తాయి. విశేషంగా గురుగ్రహం తానున్న చోటు నుంచి 5, 7, 9 స్థానాలను చూస్తుంది. కుజుడు తానున్న చోటు నుంచి 4, 7, 8 స్థానాలను చూస్తుంది. శని తానున్న చోటు నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తుంది. ఒకవేళ వక్రగతం చెందినట్టయితే అపసవ్య దిశలో మీరు చూడాలి. ఇక్కడ గ్రహ దృష్టి చూసేటప్పుడు గ్రహం చూస్తోంది అన్నది మనకు అనవసరం. గ్రహం ఇంకో గ్రహం చేత చూడబడుతోందా లేదా అనేది మనకి ఇక్కడ అవసరం. దీనికి సంబంధించి 2-3 ఉదాహరణలు మీరు చేసినట్టయితే మీకు ఈ యొక్క గ్రహ దృష్టి చూడడం ఎలాగనేది వస్తుంది. సో ముఖ్యంగా ఎలా చూడబడుతుంది అని తెలుసుకోవడానికి, ఏదైనా ఒక గ్రహం చూడాలంటే 7వ ఇంట్లో ఏదైనా గ్రహం ఉండాలి, ఉన్నట్టయితే చూస్తుంది. విశేషంగా శని, గురు, తర్వాత కుజుడు, వీరి నుంచి ఏమైనా, కుజుడి నుంచి అయితే 4, 8 స్థానాల్లో ఏమైనా ఉందా, శని నుంచి అయితే 3, 10 స్థానాల్లో ఏదైనా ఉందా, గురువు నుంచి 5, 9 స్థానాల్లో ఏదైనా ఉందా అని మనం చూసుకోవాలి. ఈ విధంగా ఉన్నట్టయితే మనకు గ్రహ దృష్టి అనేది మనం జరుగుతుంది. ఈ విధంగా గ్రహ దృష్టిని చెప్పుకోవచ్చు. గ్రహ దృష్టి తర్వాత మనకు స్థాన సంబంధము, సంయోగ సంబంధం, దృష్టి సంబంధం 3 కూడా మనకు అర్థమవుతాయి. ఇవన్నీ కూడా మనం జాతక ఫలం చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని విశ్లేషణ చేద్దాం. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణ, ఏదైనా ఒక జాతకం తీసుకోండి, ఏ గ్రహం ఏ గ్రహాన్ని చూస్తుందని మీరే వేసి ఒకసారి వేసి పెట్టడం ద్వారా ఈ దృష్టి చూడడం అనేది బాగా వచ్చేస్తుంది. సో ఇవాళ పాఠంలో మనం కేంద్ర స్థానాలంటే ఏంటి, కోణ స్థానాలంటే ఏంటి, దుష్ట స్థానాలంటే ఏంటి, యోగ కారకుడు అంటే ఎవరు, కేంద్రాధిపత్య దోషం అంటే ఏంటి, శుభగ్రహాలు ఏవి, పాపగ్రహాలు ఏవి, తర్వాత గ్రహాల యొక్క దృష్టి ఏ విధంగా ఉన్నాయని చూస్తాం. తర్వాత వచ్చే పాఠంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.